వెల్కమ్ టు పూరా లోకల్. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిపై సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. బీజేపీ హైకమాండ్ మొదటి నుంచి ఈ స్థానంపై ఆచితూచి అడుగులేస్తోంది. తొలుత గోమాస శ్రీనివాస్ ను అధిష్టానం ప్రకటించగా, తాజాగా ఆయన పేరుతో పాటు మరో బీజేపీ నేత ఎస్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గోమాస శ్రీనివాస్, ఎస్ కుమార్ పేర్ల మీద బీఫామ్ జారీ చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గోమాస శ్రీనివాస్ నామినేషన్ వేయగా, పార్టీ బీఫామ్ తో కలిపి ఇవాళ మరోమారు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ విత్డ్రా లోపు ఇద్దరిలో ఒకరికి సి ఫామ్ ను బీజేపీ ఇవ్వనుంది. ఎవరికి సి ఫామ్ ఇస్తారు, ఎవరిని పోటీలో ఉంచుతారు అనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. అయితే ఈ నెల 29 నాటికి అభ్యర్థి ఎవరవుతారనేది తేలనుంది. రాష్ట్ర పార్టీ కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నామినేషన్ దాఖలు చేయమని నిన్న ఉదయం చెప్పడం వల్ల పేపర్లంతా తీసుకొని పార్టీ బీఫామ్ను కూడా ఇద్దరు పేర్ల మీద ఆల్టర్నేటివ్ క్యాండిడేట్గా ఎస్ కుమార్ గారు నా పేరు కూడా పెట్టడం జరిగింది. పార్టీదే తుది నిర్ణయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులంతా కూడా చూడబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని, కొత్త ప్రభుత్వంలో గతసారి వచ్చినటువంటి 303 సీట్ల కన్నా అత్యధిక సీట్లు ఈసారి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి, ప్రతిరోజు 18 గంటలు ఈ దేశం కోసం కృషి చేసిన ప్రధానిగా ప్రజలంతా వారు గుర్తించారు. ఈ దేశంలో క్లిష్ట పరిస్థితుల్లో సమయం కానీ, ఈ దేశం అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కానీ, ఈ శత్రు దేశాలతోటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కానీ, ప్రపంచంలో ఆర్థిక పురోగతి చేయించడంలో కానీ, ఇవన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారు అగ్రగామిగా ఉన్న విషయాన్ని సాధారణ రైతు నుంచి మొదలుకొని పెద్దవాళ్ళంతా కూడా గుర్తించారు, యువకులంతా గుర్తించారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పి ఆత్మవిశ్వాసంతో గంటాపథంగా చెప్పబోతున్నారు. అందులో భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి బూతులో, ప్రతి మండలంలో వారికి వారే తయారై చెప్పి ఈరోజు ఇంటింటికి వెళ్ళి, ఇంటింటికి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కరపత్రాలను, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని, నరేంద్ర మోడీ గారు దేశానికి చేసిన సేవను అన్నింటిని కూడా వివరించడం వల్ల ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మా దరిదాపులో కూడా భారతీయ జనతా పార్టీ దరిదాపులో కూడా ఇతర పార్టీలు లేవు.